కరోనా రెండో దశ వ్యాప్తిలో డెల్టా వేరియంట్ విజృంభించి దేశాన్ని అతలకుతలం చేసింది. భారత్లోని గతేడాది అక్టోబర్లో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్ వల్ల అనేక దేశాలు సతమతమవుతున్నాయి. ప్రస్తుతం యూకే అమెరికాలో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర వేరియంట్లతో పోల్చితే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది. అయితే కరోనా వైరస్ జన్యు ఉత్పరివర్తనాలకు గురవుతూ కొత్త రూపం సంతరించుకుంటోంది. డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ గా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. దేశంలో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతుండగా తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో కొత్త రకం వేరియంట్ బయటపడింది. కప్పా వేరియంట్ ని గుర్తించినట్టు యూపీ అధికారులు ప్రకటించారు. కప్పా వేరియంట్ కు త్వరగా వ్యాపించే లక్షణం ఉన్నట్టు భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్ ని నిర్ధారించారు. సంత్ కబీర్ నగర్ కి చెందిన 66 ఏళ్ల వృద్ధుడిలో కప్పా వేరియంట్ ని గుర్తించారు. చనిపోయిన అతని నమూనాలను సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కప్పా వేరియంట్ నిర్ధారణ అయింది. జూన్ 13న నమూనాలను సేకరించి ఢిల్లీలోని సిఎస్ఐఆర్ జీనోమిక్స్ ఇంటిగ్రేటివ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ కి తరలించగా ఫలితాలు కొద్ది రోజుల కిందట వచ్చాయి. వృద్ధుడికి మే 27న కోవిడ్ నిర్ధారణ కాగా జూన్ 12న సంత్ కబీర్ నగర్ లోని బిఆర్టి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరానని మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ అమరేష్ సింగ్ తెలిపారు. నమూనాలను జూన్ 13న సేకరించామని అతడు ఆ మర్నాడే చనిపోయాడని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ని రాష్ట్రంలో గుర్తించడంపై అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సమాచారం అందించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. యూపీ నుంచి 2000కు పైగా నమూనాలను జన్యు పరీక్షలకు పంపినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 80% డెల్టా, 6% ఆల్ఫా, 2 డెల్టా ప్లస్ కేసులుగా నిర్ధారణ అయ్యాయని అన్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.